హలో ఫ్రెండ్స్, మనందరం చిన్నప్పటి నుండి హైటెలా పెరగాలి అనే అడ్వర్టైజ్మెంట్స్ని చూస్తూ వస్తున్నాం. బట్ ఇలా చూపించేదంతా నిజంగా జరుగుద్దా లేదా ఇదంతా స్కామ్ అంటారా? ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న మోడర్న్ సైన్స్ ఏం చెబుతుందంటే, మన హైట్ అనేది 80% మన జెనెటిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెబుతుంది. ఒక పిల్లాడు ఎప్పుడైతే తన తల్లి గర్భంలో ఉంటాడో, అతను బయటకు వచ్చాక అతను ఎంతవరకు హైట్ పెరుగుతాడో అనేది అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడే డిసైడ్ అవుతుందని సైన్స్ మనకు చెబుతుంది. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకునే కొంతమంది డాక్టర్స్ అండ్ బయోమెడికల్ రీసెర్చర్స్ చాలా రోజుల వరకు రీసెర్చ్ చేసి ఒక క్యాలిక్యులేటర్ని తయారు చేశారు. ఈ క్యాలిక్యులేటర్ ఏం చెబుతుందంటే, పేరెంట్స్ యొక్క హైట్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ హైట్ ఫ్యూచర్లో ఎంతవరకు ఉంటుందని ఈ క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు కూడా ఈ క్యాలిక్యులేటర్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇక్కడ రజల్ వెస్ట్బ్రూక్ హైట్ని చెక్ చేశాను. ఎవరికైతే రజల్ గురించి తెలీదో వారికి చెబుతున్నాను, ఇతను ఒక అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఇతని హైట్ వచ్చేసి 6.3 feet. బట్ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, సైన్స్ ఆధారంగా మనం చూసినట్లయితే ఇతను ఇంతలా హైట్ పెరగడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఇతను ఇంత హైట్ ఎలా పెరిగాడు? ఇతను ఈ మోడర్న్ డే సైన్స్ని హైట్ విషయంలో రాంగ్ అని ఎలా ప్రూవ్ చేశాడు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు ఆయుర్వేదంలో దొరుకుతుంది. ఎస్, మన హైట్ అనేది 80% మన జెనెటిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ మిగతా 20% ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేసి రజల్ లాగే మన హైట్ని కూడా మనం పెంచుకోవచ్చు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి కూడా తెలుసుకోవచ్చు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, పేరెంట్స్ యొక్క హైట్ అనేది తక్కువగా ఉన్నా కానీ వారి పిల్లల హైట్ అనేది వారి పేరెంట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పేరెంట్స్ హైట్ అనేది తక్కువగా ఉన్నంత మాత్రాన మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీరు కూడా రజల్ లాగే మీ హైట్ని మీరు ఎలా పెంచుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకుంటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి. మనం సైన్స్ని కనుక చూసినట్లయితే, మన హ్యూమన్స్ యొక్క బాడీ అనేది ఒక సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఒక పిల్లాడు ఎప్పుడైతే అతను జన్మిస్తాడో అప్పుడే అతని జెనెటిక్స్ అనేవి డిసైడ్ చేస్తాయి అతని ఫ్యూచర్లో అతని హైట్ అనేది ఎంతవరకు పెరగొచ్చని. బట్ ఇలా కాకుండా ఎప్పుడైతే ఒక వ్యక్తి కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీస్ చేయడం మొదలెడతాడో, వాటి వల్ల అతని బాడీ అనేది ఎప్పుడైతే రెగ్యులర్గా స్ట్రెచ్ అవుతూ ఉంటుందో, అటువంటి టైంలో మన బాడీ HGH అనే హార్మోన్, అంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ అనేది మన హైట్ని పుష్ చేస్తూ మన హైట్ పెరగడంలో మనకు సహాయపడుతుంది. బట్ ఈ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే, మీరు చేసే ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీస్ వల్ల మీ బ్రెయిన్కి ఎప్పుడైతే మీరు హైట్ పెరగాలని అనుకుంటున్నారు అని క్లియర్ సిగ్నల్ వెళ్తుందో అప్పుడు మాత్రమే మన బ్రెయిన్ అనేది ఈ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ కారణం వల్లే కొన్ని వేల సంవత్సరాల కిందట మన భారతీయ ఋషిమునులు ఆయుర్వేద యొక్క సహాయంతో ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలా చేయడానికి మనకు 3 ways కనుగొన్నారు. సో ఆ 3 ways ఏంటో తెలుసుకుందాం పదండి. 1, తాడాసన్. తాడాసన్ మీనింగ్ ఏంటంటే తాడి చెట్టు ఆసనం అని అర్థం. ఈ తాడి చెట్టును కనుక మనం చూసినట్లయితే ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకనే ఆయుర్వేద ఏం చెబుతుందంటే, మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా ఈ తాడాసనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, మీరు హైట్ పెరగాలని అనుకుంటున్నారు అని మీ బాడీ మీ బ్రెయిన్కి క్లియర్ సిగ్నల్ అనేది ఇస్తుంది. ఇక్కడ తాడాసనం చేయడం అనేది చాలా సింపుల్ అండి. జస్ట్ స్ట్రేట్గా నిలబడి ఈ విధంగా మీ కాళ్ళను స్ట్రెచ్ చేస్తూ, చేతులను పైకి పెట్టి వాటిని కూడా స్ట్రెచ్ చేస్తూ ఇలా మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఉండాలి. ఈ పొజిషన్ని ఎవ్రీడే ఒక 5 minutes వరకు చేస్తూ ఉండాలి. ఇలా మీరు చేయడం వల్ల మీ హ్యాండ్స్, లెగ్స్ అండ్ మీ రిబ్స్ అనేవి చాలా వరకు స్ట్రెచ్ అవుతాయి. ఇలా అవ్వడం వల్ల మీ మైండ్కి మీ బాడీ అనేది క్లియర్ సిగ్నల్ ఇస్తుంది, ఈ పర్సన్ తన హైట్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నాడు అని. దీనివల్ల మీ మైండ్ అనేది తనకు తానుగా గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేయడం మొదలెడుతుంది. ఇలా మీరు చేస్తూ ఉండడం వల్ల మీ హైట్ పెరగడమే కాకుండా మీ పోస్చర్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం మరొక ఎక్సర్సైజ్ని కనుక చూసినట్లయితే, ఆయుర్వేదంలో హైట్ పెరగడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెబుతూ ఉంటారు. అదేంటంటే సూర్య నమస్కారం. ఈ సూర్య నమస్కారం అనేది మన హైట్ పెరగడానికి మన బ్రెయిన్కి చాలా క్లియర్ సిగ్నల్ అనేది ఇస్తుంది. అందుకనే మీరు ఎప్పుడైతే ఈ సూర్య నమస్కారాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో, మీలో ఈ గ్రోత్ హార్మోన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడం మొదలెడుతుంది. జనరలీ ఈ సూర్య నమస్కారాన్ని 12 steps చేస్తారండి. దీనివల్ల మన బాడీలో ప్రతి పార్ట్ స్ట్రెచ్ అవ్వడమే కాకుండా మన బాడీలో ఏ పార్ట్కి అయితే సరిగా బ్లడ్ ఫ్లో అవ్వదో, మీరు ఈ సూర్య నమస్కారాన్ని చేయడం వల్ల మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. అందుకనే ఆయుర్వేదంలో ఏం చెబుతారంటే, ప్రతి ఒక్కరూ వారి యొక్క ఏజ్ నెంబర్ని బట్టి 12 times ఈ సూర్య నమస్కారాన్ని ప్రాక్టీస్ చేయాలి అని చెబుతూ ఉంటారు. ఇలా మీరు చేస్తేనే దీని నుండి మీరు మ్యాక్సిమం బెనిఫిట్స్ని పొందగలుగుతారు అని ఆయుర్వేదం మనకు చెబుతుంది.
అలాగే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సూర్య నమస్కారాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మీ శ్వాసపై దృష్టి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు దీని నుండి మ్యాక్సిమం బెనిఫిట్స్ని పొందగలుగుతారు. అలాగే మనం మోడర్న్ సైన్స్ని కనుక చూసినట్లయితే, ఈ మోడర్న్ సైన్స్ ఏం చెబుతుందంటే, మన హైట్ పెరగడానికి ఏదైతే గ్రోత్ హార్మోన్ ఉంటుందో అది మన బ్రెయిన్లోని పిట్యూటరీ గ్లాండ్ నుండి రిలీజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఆర్ స్పోర్ట్స్ లాంటివి ఆడుతున్న టైంలో ఈ గ్లాండ్ అనేది ఎక్కువ మొత్తంలో యాక్టివేట్ అవుతుంది. ఇలా యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది ఎక్కువ మొత్తంలో గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో ఎవరైతే డైలీ రెగ్యులర్లీ ఒక 10 to 20 minutes రన్నింగ్ చేస్తారో, ఈ రన్నింగ్ అనేది వారి బాడీలో ప్రతి ఒక్క మజిల్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ కారణం వల్లే వారి బాడీ అనేది గ్రోత్ హార్మోన్ని చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఇదే కాకుండా మీరు కనుక డెడ్ లిఫ్ట్, స్క్వాట్స్ అండ్ పులప్స్ లాంటివి చేశారనుకోండి, మన బాడీలో మ్యాక్సిమం మజిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల మన మైండ్కి క్లియర్ సిగ్నల్ వెళ్తుంది గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేయమని. సో అందుకనే మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేశాక ఈ గ్రోత్ హార్మోన్ అనేది మీ బాడీలో చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది. మీరు జనరల్గా చూస్తూ ఉంటారు, పిల్లలు ఎవరైతే చిన్నప్పటి నుండి ఒక 1 hour ఎక్సర్సైజ్తో పాటు అవుట్డోర్ గేమ్స్ లైక్ వాలీబాల్, క్రికెట్ అండ్ బాస్కెట్బాల్ గేమ్స్ లాంటివి ఎవరైతే ఆడుతూ ఉంటారో, వాళ్ళ హైట్ అనేది మిగతా పిల్లల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీస్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ అవ్వడం వల్ల మన బాడీ అనేది మన బ్రెయిన్కి గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేయమని సిగ్నల్ ఇస్తుంది. ఈ కారణం వల్లే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనే వారిలో గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే మైకల్ జార్డన్ అండ్ కోబ్ బ్రైట్ యొక్క హైట్ అనేది వారు చిన్నప్పుడు చాలా తక్కువగా ఉండేది. కోబ్ బ్రైట్ చిన్నప్పుడు అతను చాలా తక్కువగా హైట్ ఉండడం వల్ల ఇతను అతని స్కూల్ యొక్క బాస్కెట్బాల్ టీంలో సెలెక్ట్ కాలేకపోయాడు. బట్ ఈ ప్లేయర్స్ ఇద్దరు ఎవ్రీడే ఒక 2 hours పాటు జంప్ షాట్స్ని చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. అందుకనే వీరి బాడీ అనేది మిగతా వారి కంటే చాలా ఎక్కువ మొత్తంలో గ్రోత్ హార్మోన్ని రిలీజ్ అయ్యేలా చేసింది. ఈ కారణం వల్లే వీరు చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువగా హైట్ పెరిగారు. చివరికి వీరిద్దరూ బాస్కెట్బాల్ గేమ్లోనే లెజెండ్స్గా మారారు. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎక్సర్సైజ్తో పాటు మన బాడీకి సరైన న్యూట్రిషన్ దొరకకపోతే మన బాడీ అండ్ మైండ్ అనేది మ్యాక్సిమం లెవెల్లో గ్రో అవ్వదు. దీనికి ఆన్సర్ మీకు ఈ గ్రాఫ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్రాఫ్లో మనకు ఏం తెలుస్తుందంటే, రిచ్ కంట్రీ పీపుల్ యొక్క హైట్ అనేది పూర్ కంట్రీ పీపుల్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకి ఇందులో తెలుస్తుంది. ఎందుకంటే వీరు వారికి కావాల్సిన న్యూట్రిషన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. అందుకే ఇటువంటి కంట్రీస్లో ఉన్న పీపుల్ పూర్ కంట్రీస్లో ఉన్న నార్మల్ పీపుల్ కంటే చాలా ఎక్కువగా హైట్ ఉంటారు. మీరు కూడా ఇది నోటీస్ చేసే ఉంటారు. ఎవరైతే వారు చిన్నప్పటి నుండి ప్రాపర్ న్యూట్రిషన్ని తీసుకుంటూ ఉంటారో, వీరు న్యాచురల్లీ మిగతా వారి కంటే చాలా ఎక్కువగా హైట్ ఉంటారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన బాడీ గ్రో అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఈ టైంలో ప్రాపర్ న్యూట్రిషన్ లైక్ సరిపడేంత ప్రోటీన్, కాల్షియం అండ్ మిగతా విటమిన్స్ అన్నీ కలిసి మన బాడీ త్వరగా గ్రో అవ్వడానికి చాలా వరకు సహాయపడతాయి. అలాగే ఎవరైతే వారు చిన్నప్పటి నుండి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటూ పెరుగుతారో, వీరి గ్రోత్ అనేది ఒక లెవెల్కి వచ్చాక సడన్గా ఆగిపోద్ది. ఇలా జరిగిన తర్వాత దీనికి మనం ఏం చేయలేము. సో మీరు కనుక మన భారతీయ పురాతన చరిత్రను కనుక చూసినట్లయితే, ప్రాచీన కాలంలో మన భారతీయుల యొక్క హైట్ అనేది 6 feet వరకు ఉండేదనే మన చరిత్ర మనకు చెబుతుంది. ఎందుకంటే వారి టైంలో ఈ ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి లేవు కాబట్టి. వీరందరూ కంప్యూటర్ ఆర్ మొబైల్ గేమ్స్ లాంటివి ఆడే బదులుగా రియాలిటీలో కుస్తీల్లో పాల్గొనేవారు. అలాగే నదుల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉండేవారు. ఇలా వీరు చేయడం వల్ల వారు చేసే వర్కౌట్ అండ్ డైట్ కాంబినేషన్ అనేది బాడీలో గ్రోత్ హార్మోన్ని చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయ్యేలా చేసేవి. అందుకనే ప్రాచీన కాలంలో మన భారతీయులందరూ యావరేజ్గా 6 feet వరకు హైట్ ఉండేవారు. ఇదంతా విన్న తర్వాత చాలామందిలో ఈ సందేహం ఉండే ఉంటుంది, ఓకే మీరు చెప్పింది నమ్మి మేము ఇది ఫాలో అయితే మాకు ఎన్ని రోజులు రిజల్ట్స్ కనిపిస్తాయని మీరు నన్ను అడగొచ్చు. అలాగే ఈ రిజల్ట్స్ని తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా ఎలా అచీవ్ చేయాలి అని మీరు నన్ను అడగొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు అబద్ధం చెప్పను. ఆయుర్వేదంలో ఫిక్స్డ్ డే ఆర్ ఫిక్స్డ్ డేట్ అంటూ ఉండదు. బట్ ఈ ప్రాసెస్ యొక్క రిజల్ట్ని ఫాస్ట్గా మార్చడానికి ఒక సీక్రెట్ని చెప్పారు. దీనివల్ల మీరు మీ యొక్క గ్రోత్ హార్మోన్ని ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయ్యేలా చేయవచ్చు. దీన్నే ఈ రోజుల్లో ఈ మోడర్న్ సైన్స్ ఏమని పిలుస్తుందంటే, సిక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఫ్రమ్ పిట్యూటరీ గ్లాండ్ అని పిలుస్తున్నారు. ఇందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, షుగర్ ఇంటేక్ని చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ షుగర్ని తీసుకోవడం ఆపేస్తారో, అప్పుడు మీలో ఈ గ్రోత్ హార్మోన్ అనేది మీలో ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడం మొదలవుతుంది.
అలాగే మీరు ఫాస్టింగ్ ఉండడం వల్ల కూడా మీకు సేమ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ ఫాస్టింగ్ విషయంలో ఈ మోడర్న్ సైన్స్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫాస్టింగ్పై వీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేశారు. ఇందులో వీరు ఏం చేశారంటే, కొంతమందిని 24 అవర్స్ పాటు ఫాస్టింగ్ ఉంచారు. ఇలా 24 అవర్స్ తర్వాత వారి హార్మోన్స్ యొక్క రేటింగ్ని చెక్ చేశారు. వారి హార్మోన్స్ ఎంత పెరిగాయి, ఎంతవరకు తగ్గాయి అని చెక్ చేశారు. ఇలా చెక్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ చూశాక రీసెర్చర్స్ అందరూ షాక్ అయ్యారు. ఇలా వారు షాక్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, జస్ట్ 1 డే ఫాస్టింగ్ చేయడం వల్ల వారికి ఏం తెలిసిందంటే, 47 మెంబర్స్లో ఈ గ్రోత్ హార్మోన్ అనేది 5 టైమ్స్ పెరిగినట్లు ఈ రీసెర్చ్లో తెలిసింది. అందుకనే ప్రాచీన కాలం నుండి ఈ ఉపవాసం అనే కాన్సెప్ట్ అనేది మనకు ప్రతి గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇలా కాకుండా మీరు ఫాస్టింగ్ చేయకుండా కూడా మీరు మీలో గ్రోత్ హార్మోన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నట్లయితే, ఈ విషయంపై ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ ఇవి రెండు ఒకే విషయాన్ని మనకు చెబుతున్నాయి. అదేంటంటే, మన బాడీ రాత్రి 10 గంటల నుండి 12 గంటల టైంలో చాలా ఎక్కువ మొత్తంలో ఈ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుందని చెబుతున్నారు. మీరు గనక రాత్రి ప్రతిరోజు 10 గంటలలోపు పడుకున్నట్లయితే మీరు చాలా త్వరగా హైట్ పెరగడం మీరు గమనించవచ్చు. దీని మీనింగ్ మీరు రోజంతా పడుకునే ఉండండి అని కాదు. మీరు డైలీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లయితే ఎవ్రీడే మీరు 8 అవర్స్ వరకు పడుకోవడం అనేది హెల్దీ స్లీపింగ్ అని చెప్పవచ్చు. దీనికంటే ఎక్కువగా పడుకున్నారనుకోండి, మీ బాడీ అనేది లేజీ మోడ్లోకి వెళ్ళడం స్టార్ట్ అవ్వద్ది. ఇది మీ యొక్క హార్మోన్స్ యొక్క గ్రోత్ని పెంచడానికి బదులుగా తగ్గించే ప్రమాదం ఉంది. అందుకనే డైలీ 8 అవర్స్ కంటే ఎక్కువగా పడుకోవడానికి ప్రిఫర్ చేయకండి. సో ఇదంతా మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. మీరు గనక 5 ఇయర్స్ నుండి 21 ఇయర్స్ మధ్యలో కనుక ఉన్నట్లయితే, ఇప్పుడు చెప్పినవన్నీ పాటించినట్లయితే మీరు 100% రిజల్ట్స్ని చూస్తారు. అలాగే ఎవరి ఏజ్ అయితే 21 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంటుందో వీరు హైట్ పెరగడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మీకు గనక హై వాల్యూ మెన్ లాంటి పర్సనాలిటీ ఉన్నట్లయితే మీకు హైట్ అనేది అవసరమే లేదు. సో ఈ హై వాల్యూ మెన్లా ఎలా మారాలి, ఒక హై వాల్యూ మెన్కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయని మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని చూడండి. సో ఇవన్నీ ఈ టాపిక్లోని విషయాలు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.